రైతు భరోసా కేంద్రం వేదికగా గిరిజన రైతులకు 90% సబ్సిడీకి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రారంభించి రైతులకు సబ్సిడీ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కేవలం 40% మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి వారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని గిరిజన రైతులకు 90% సబ్సిడీతో కూడిన విత్తనాలను ఇవ్వడానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ప్రతి గిరిజన రైతు అభివృద్ధి పదంలో నడవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తోడ్పాటు ఇస్తాయని, వాటిలో ముఖ్యంగా జలకళ ద్వారా వ్యవసాయ భూముల వద్ద బోర్ వేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా బోర్ వేయించుకోవాలి అనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ రాజవమ్మంగి మండలంలో సొసైటీ రైతులకు 7 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఒకసారి మీ రైతులు ఎంతమంది ఉన్నారు? అందరూ రైతులే. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చారు. ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా 2 ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. ఏంటంటే అది, 1 మహిళా పక్షపాతి, 2 రైత పక్షపాతి అని. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, ఇలా కొటేషన్స్ చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు వరకు కూడా రైతు సంక్షేమం కోసం ఎంత బాగా ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న చాలామంది చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు. బీరువాలో 1 కోటి రూపాయలు ఉంటాయి, 50 పైసలు 100 పైసలు బంగారం ఉంటుంది. కానీ ఆకలిసినప్పుడు ఏం తింటారండి? అన్నమే తింటారు. అటువంటి అన్నాన్ని పండించే రైతు ఈరోజు ఎంతోమంది సరైన ప్రోత్సాహం లేక ఆకలితో పురుగుల మందులు తాగి చనిపోయినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాము. రైతులు బాగుండాలి, నిజంగా దేశాన్ని పాలించే రాజులుగా రైతులే ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది, ఈరోజు మనం ఇచ్చుకున్నటువంటి ఈ 90% సబ్సిడీ మీద విత్తనాలు ఏవైతే ఉందో మీ అందరికీ అనిపించవచ్చు, ఈ 90% రాయితీ మీద మేము ఎప్పటి నుంచే విత్తనాలు తెచ్చుకుంటున్నాం, పూర్వకాలం నుంచి కూడా మట్టికి కావాల్సిన విత్తనాలు కానివ్వండి, వారికి వ్యవసాయంలో కలిగేటటువంటి సందేహాలనే తీర్చే విధంగా ఇక్కడ ఒక స్టాఫ్ని పెట్టి రైతులకు అందుబాటులో తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రతి రైతుకి కూడా ఈ వ్యవసాయ పెట్టుబడుల సమయంలో ఎవరో ఒకరి దగ్గర నుంచి పెట్టుబడి దళారుల దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీర్చడం కోసం ఈ పండించిన పంట మొత్తం వాళ్ళకే ధారాదత్తం చేసినటువంటి పరిస్థితులు, అది అప్పు చేసి వ్యవసాయం చేసే రైతులకి ఆ బాధ తెలుస్తుంది. కొంతమంది మెరుగైన రైతులు ఉంటారో, వాళ్ళు ఇంట్లో నగ నట్టం ఉంటారు, తాకట్టు పెట్టుకుంటారు, ఏమి మళ్ళీ విడిపించుకుంటారు. వాళ్ళ పరిస్థితులు పక్కన పెడితే అప్పు తీసుకొచ్చి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక 15,000-20,000 అప్పు తీసుకొస్తారు. ఈ పంట అంతా చేతికొచ్చేసరికి 8 నెలలు ఎంత టైం పడుతుంది? ఒక 7 నెలలు 8 నెలలు మన వాళ్ళు వడ్డీ నెలకొంటాయంటే చాలా దయాహృదయం అనమాట. రూపాయికి 100కి 5 రూపాయలు, ఇంకా ధర్మాత్ములు ఉంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి 7 రూపాయలు ఉండేప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ పండించిన పంట మొత్తం వేరే చోట అమ్ముకున్న వాళ్ళు అప్పు తీర్చడం లేదు, ఎవరైతే దళాలు అప్పించారో వాళ్ళకి ఇవ్వాలి. అది అనుభవించిన రైతులకు తెలుస్తుంది, వాళ్ళకి ఇటువంటి బాధ ఉండకూడదు. రైతులు ఎవరు కూడా వ్యవసాయం సమయంలో ఇబ్బంది పడకూడదు. వాళ్ళ డబ్బులు మన ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎంతో సహాయం చేసినట్టయితే పంట పడినప్పుడు రైతు ఆ డబ్బులు తన చేతిలోకి తీసుకోగలుగుతాడనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం నుంచి కూడా ప్రతి రైతుకి 13,500 రూపాయలు చెప్పిన రైతు భరోసా ఇస్తా ఉన్నది. ఇప్పటికీ 2 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మన ప్రాంతంలో రైతులకు వచ్చేసి 2019 అంటే మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో సుమారుగా 23,000 మన రాజవీయ మండలంలో 23,000 మంది రైతులకు వచ్చేసి మనకు 17,75,000,000 ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ 2020 పోయిన సంవత్సరం అయితే 46,000 మంది రైతులకి 54 కోట్లు ఇచ్చారు. మనకి గత సంవత్సరం చూసుకుంటే 2019లో 23,000 మంది రైతులు ఉన్నారు. అలాగే అంత గడిచిన సంవత్సరం చూసుకుంటే 46 మంది రైతులు. మరి ఇంతమంది రైతులు ఎలా పెరిగారంటే, ప్రతి ఒక్క రైతులకు కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా కొండపొడుకు పట్టాలు ఇవ్వడం జరిగిందండి. ఎవరికైతే కొండపొడుకు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా వర్తించే విధంగా చర్యలు తీసుకొని 1 సంవత్సరం నుంచే వారికి కూడా ఈ రైతు భరోసా అనేది అమలు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఎంతోమంది రైతులకి మన ప్రభుత్వం తరఫు ఆర్థిక సహాయం అందిస్తూ జరుగుతూ ఉంది. అంతేకాదు, ఏవైతే ఇక్కడ చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు సాగు చేసుకునేటటువంటి రైతులు, ఒక చేలు ఒక పంట బోరు కొట్టించుకుందామంటే సుమారు 2 లక్షలు అలా ఖర్చు చేయటటువంటి పరిస్థితి. కేంద్రం దగ్గర
విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రంపచోటవరం శాసనసభ్యురాలైనటువంటి శ్రీ నాగలాపల్లి ధనలక్ష్మి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్రికా విలేకరులకి, పార్టీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చాలా మంచి శుభ సమయం. కారణం ఏంటంటే, ఇంతకుముందు రైతులకు విత్తనాలు రాక ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. మరి అటువంటి కార్యక్రమం లేకుండా ముందుగానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో రైతుల గురించి, మరి హామీ నిలబెట్టుకోవడానికి ముందుగానే విత్తనాలు మనకి సరఫరా చేసి 7 చోట్ల 7 రైతు భరోసా కేంద్రాల చోట్ల విత్తనాలు రెడీగా పెట్టడం జరిగింది. 90% సబ్సిడీతోటి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవి. అదే రకంగా అదర్ క్యాస్ట్ అన్నిటికీ కూడా 90% కట్టి 10% సబ్సిడీతోటి విత్తనాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజున ఆ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మన ఎమ్మెల్యేగా